వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీ కోసం ఇక్కడ పిచ్చుగా నిలబడ్డారు సార్ మర్యాదలన్నవి చిప్పుచుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కనే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంటే కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు చిన్నపామర్ది నువ్వు వదిలే అదేనయ్య పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నా కన్నే లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తుచేశాను అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు సీను నువ్వు నిజంగా కత్తి చెప్పా మరిది నీకు గుడ్ న్యూస్ బావా చెప్పు మేఘన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా ఓకే కత్తి నువ్వు సూపర్ మేఘన ఎలాగో తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను నేను కూడా కాళ్ళను సొక్కాలు వేసేసుకుంటాను ఓకే బావా అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను అబ్బాయి రాజ్ గారు భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా నీ కూడా తగ్గించాను కదా అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడు కదరా ఫీల్ అవుతాడు కదా ఎంత ధైర్యానికి నా ఫ్రెండ్ చదవడానికి పెళ్లి కాదండి మీ పాదాల మీద ఉట్టండి ఎక్కడు ఇంకో జోక్ చెప్పవా ఇంకో జోక ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్పులు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటున్నాడు మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి ఎస్ఎంఎస్ చేయండి ఎందుకు మా ఫోన్ నంబర్స్ తెలుసుకోవడానిక ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి ఏంట్రా ఎక్కడ్రా వాడు అయ్యే బాబాయ్ మేము అమ్మాయి కోసం రావడం ఏం చేయాలి ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో నాకు తెలుసా అయ్యప్ప తర్వాత నేను నా పులి పాలు తాగింది మీ సంగతి చేస్తాను ఈ రోజు చూడు నాకు చిన్న పని ఉంది రాత్రి కదంబ కార్యక్రమంలో కలుస్తున్నావే బాయ్ కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు అయ్యో మీ పల్లెంది ఉన్నాను సార్ అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా మీరు అటు చూసి నవ్వండి నవ్వితే నవ్వితే లవ్ పుడుతుందండి మీరు నవ్వండి నేను లవ్ పుడుచేద్దాం కదా మీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్ మీరు నవ్వుతా ఉండండి అదే సార్ సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్ తన గురించి చెప్పమంటారా తను పిల్లాడు కాదు సార్ పిడుగు ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్ అజాదు హిందు పౌరు దడపతి నే
పండ భరత జాతి కన్న మరో శివాజీ నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సార్ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మణ సార్ ఎందుకు కట్టారా సిస్తూ నారు మోసావా నీరు పెట్టావా మోత మోసావా కుప్పరించావా ఏం సార్ బయట రెడీ చేయమంటారా ఓకే ఓకే ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా థ్యాంక్ యూ సార్ యు ఆర్ గ్రేట్ సార్ బంగారం రాజుగారు మీరు వచ్చి చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారం హో షేట్ 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 మొత్తం వినేసారా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా బంగారం రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా థ్యాంక్స్ బంగారం థ్యాంక్స్ నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొంట అమ్మాయిల కోసం వచ్చాను చెప్తావా నువ్వు నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా అబద్ధం చెప్తావా మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి రావాలి అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను ఎవరు నానా ఎవరు వస్తా అటు చూడు ఇటు తిరుగు ఇప్పుడు ఒరే ఏకా కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను ఇక్కడ ఉండు బంగారం కానీ పెళ్లికొచ్చి అమ్మాయిని చూసిన వస్తావరా నేను అమ్మాయిని చూసిన వాళ్ళే సార్ పెళ్లి చూసి వెళ్ళాను వచ్చాను సార్ చంపేస్తా ఈ క్షణం నుంచి ఇటు మన ఇంటి పడవరా పడవన్నా ఈక రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్ పక్కన లేడీస్ ఉన్నారు మరి వద్దులండి ముందుది కన్ఫర్మ్ చేసుకోండి అది ఇదిగో ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి గుమ్మం తాటావంటే పగిలిపోద్ది అది రా నువ్వు దొరికిపోతావు ఎంత భయపడ్డా బావా ఒరే ఈ కత్తి సినుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు రే అన్వర్ నీ అన్నయ్య ఎలా ఉన్నాడరా నీ చావెలా ఉందని అడుగు ఎవడన్నాడరా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని ఇదంతా తప్పు ముసల్మాన్ అంటే ప్రేమ ముసల్మాన్ అంటే నమ్మకం ముసల్మాన్ అంటే విశ్వాసం ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపుర్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు ఏ అన్వర్ ఎందుకు రా దుర్గదాస్ కోసం ఎంత కష్టపడుతున్నావు నేను చూడు ఎలా ఉన్నానో రే శంకర్ సింహం అడవిలో ఉన్నంత వరకే అడవి అంతా అదుపులో ఉంటుంది అడవి దాటి బయటికెళ్తే కుక్కలు నక్కలు తోడేళ్లు తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తుంది వెతికి వెతికి వేటాడేస్తుంది తెలుసు బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా చెప్పన్రా అన్న బిడ్డ ఎక్కడ్రా అన్నా నేను ఎంత కొట్టినా గానీ ఒంటో నుంచి రక్తం వస్తా గానీ నోట్లో నుంచి మాట వస్తా ఏ అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా కొన్ని విషయాలకు కర్ర కదురా బుర్ర వడలి నిజం చెప్ప చచ్చిపోతావరా నీ చావు చూడకుండా నేను చావన్రా మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఎంక్వైరీ చేయి అక్కడ ఐడి ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది
అందరికీ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసం మీ కత్తి సీన్ అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ మాస్ మసాలా. ఏ ఇక మంచి ఊపున్న పాట. అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు పాటలు డాన్సులు మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానంతే. మొదట స్నేహమే తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకునే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గానీ వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయిరాజు గారిని పిలవండి. ఇల్లు పనిలో ఉన్నా అని చెప్పావు కదా, పెద్దగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008 బాగా ఘాటీలు తిరిగి బోర్కి వచ్చిస్తుంటుందిరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. షిఫ్ట్ నువ్వు ఎక్కుతావు? నేను చూస్తున్నా. ఏం దరిద్ర పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందంటరా, నా మేక తొందర సెటిల్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసే చూస్తూ ఉండు. హాయ్ గుడ్ మార్నింగ్, మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు మీరందరు గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్నం ఒప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల్లి పెంచుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూరు, నేను లవ్ చేసిన సంగతి నేను చెప్పుకున్నాను తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. నిన్నటారు బానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడుకో. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను మేఘనా, మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే వద్దనా, ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను నా గురించి నీకేం తెలుసు, ఒక అక్కలిస్తాను పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అట్టి రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లం చెప్తారేంట్రా. అరే బావా మేఘన నీకు పడదురా, వదిలేయ్. ఇలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావ కూడా మచ్చలు ఏం చేయమంటావరా? మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తారు. మేఘనాన్ని చూడాలంతే. ఎలా రా,